Hallelujah. 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 Yes, I'm not checking whether you are alive or not. Hallelujah. So, how many of you remember last week message? Tell me, somebody who know the, who remember? Yes. So we were looking into the, you know, the three principle of Christian life, the faith, hope, and love. క్రైస్తవ జీవితంలో మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము, అదే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ దిస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ గాడ్స్ గ్రేస్. ఈ మూడు కూడా దేవుని యొక్క కృప ద్వారా కలిగి ఉన్నాయి. వి కెనాట్ క్రియేట్ ఇట్ బై అవర్ సెల్ఫ్. ఇది మనము తయారు చేసేది కాదు. ఆర్ వి కెనాట్ పే సంథింగ్ టు రిసీవ్ ఇట్. మనం ఏదో చేసి పొందుకోవడం కూడా అవని పని. నాట్ ఈవెన్ బై ప్రేయర్, నాట్ ఈవెన్ బై ఫాస్టింగ్. ఇది రోజు ఉపవాసం చేసో లేకపోతే మనము నిరంతరంగా ప్రార్థన చేసో పొందుకునేవి కాదు ఈ మూడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ నో గివింగ్ బై గాడ్ యాస్ ఎ గిఫ్ట్ టు us. ఇది ఏంటంటే కేవలం దేవుడు మనకి బహుమానం ఇచ్చే ఒక ప్రెజెంటేషన్ లాంటిది. గిఫ్ట్, బహుమతి. సో గ్రేస్ ఈస్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు మనకు ప్రత్యేకించబడి ఇవ్వబడిన కానుక. అన్డిసర్వ్డ్, అన్డిసర్వ్డ్ ఫేవర్. ఆయన ఉద్దేశంతో మనకి ఇచ్చిన ఒక బహుమతి. అన్పెయిడ్ ఫేవర్. మనం ఏది తిరిగి ఇవ్వలేనిది. ఆయన మనకి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఫ్రీ, ఉచితమైన ప్రేమ, ఉచితమైన. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్యూ బ్యాక్స్ బిఫోర్ యు నో వి అండర్స్టూడ్ దట్ యు నో గ్రేస్ ఈస్ సంథింగ్ విచ్ వి ఆర్ నాట్ deserved, but God has given to us. ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క కృప అనేది మనము డిసైడ్ చేయకపోయినా, మనం అంగీకారంలో లేకపోయినా దేవుడు మన కోసం ఇచ్చిన ఒక ప్రత్యేకమైన కానుక. హల్లెలూయా. 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 సో త్రూ జీసస్ క్రైస్ట్ వి హావ్ రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క క్రీస్తుని బట్టి ఇవన్నీ కూడా మనం పొందుకోగలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇన్ ద లాస్ట్ వీక్ వి సా అబౌట్ ద హోప్ అండ్ ద ఫెయిత్. గత వారము విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి మనం తెలుసుకుని ఉన్నాం. సో ఫెయిత్ ఇస్ ద రాడికల్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక విశ్వాసం అనే నిరీక్షణ అనేది రాడికల్ మీన్స్ రాడికల్ రాడికల్ మీన్స్ ఇట్ మేక్ గ్రేట్ చేంజ్ ఇన్ సమ్వన్స్ లైఫ్. అది ఒక మన జీవితంలో విస్తరింపజేయగలిగిన ఒక ప్రాముఖ్యమైన ఘటన. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ వి రిసీవ్ ద ఫెయిత్, దట్ ఫెయిత్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్, ఇట్ స్టార్ట్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం ఒక దాని మీద విశ్వాసం తీసుకుంటామో, ఆ విశ్వాసం మనము ఒక దాని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాలు మార్పు చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద చేంజెస్ will be visible to others. Aaka maarpu anedi ittaru gamanistaru. Hallelujah. Hallelujah. So the people who are around us will see the grace of God in our life. Chuttu mana pakkalunna mana sneekulu mitrulu mana maarpu ni gamanistu untaru. So that is what is called faith. Ade vishwasam. So faith is the radical grace of God. Anduke oka pramukhyamainadi vishwasam. Hallelujah. Hallelujah. And we saw one more thing. Faith is the grace present possession in a believer's life. ఈ యొక్క కృప అనేది ఒక క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పని చేస్తూ వస్తుంది. ఈ క్షణం ముందు ఈ కృప అనేది మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. 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 అండ్ నౌ వి సా అబౌట్ హోప్. అదే రకంగా మనము ఈ యొక్క నిరీక్షణ గురించి మనం చూస్తూ వచ్చాము. వి అండర్స్టూడ్ దట్ హోప్ ఈస్ ద యాంకర్ గ్రేస్ ఆఫ్ గాడ్. యాంకర్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క హోప్ అంటే
నిరీక్షణ అనేది మూడు కోణాలు లాంటివి. మనం యాంకర్ ఏ లక్ష్యంగా వేస్తామో మూడు కోణాలు ఉంటాయి కదండి, అలాంటివి. Hallelujah. Hallelujah. This means when we struggle in our life in any areas, okay, ye vishayalo aina manamu ibbandi padinatlaithe mana jeevithamlo ee oka nirikshana anedi manaku upayogapadutundi. So immediately we put this anger upon the promise of God. Eppudaina mana samasya undamo ventane ee oka faith anedi devuni vaipu nirikshana anedi ayana vaipu veyadaniki manam chestundi. So hope means trusting or clinging to the promises of God upon our life. నిరీక్షణ ఏంటంటే మనకి దేవుడు చేస్తాడు అనే కంప్లీట్ నమ్మకం. Hallelujah. Hallelujah. So when we saw the things are not in our favor, when the things are not happening the way we like, in that time we have to now put our hope upon the promise of God upon our life. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం అనుకున్న విధాలుగా అవ్వలేదో అప్పుడు వెంటనే ఈ నిరీక్షణ అనేది అది క్రీస్తు మీద వేసి మనం ఉంచినట్లయితే మన జీవితాల్లో గొప్ప మార్పు అనేది మొదలవుతుంది. Hallelujah. Hallelujah. We saw the work of faith and hope in the life of Abraham. మనము ఈ యొక్క రెండు ఈ విశ్వాసము నిరీక్షణ అనేది అబ్రహాం జీవితంలో ఏ రకంగా జరిగిందో మనం చూస్తూ వచ్చిన్నాం. Hallelujah. 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 When no even you know Sarah does not have the ability to give a birth to the child, and no, Abraham became very old, but still he believed in the one who promised him. Abraham garu oka aina vrudhapyamlo inka Sarah garu garbhamu dharinchaleni sthitilo unnappudu erikatla aithe aa devudu ichina oka nama promise ni Abraham nammi annaro adi అది మనం కూడా ఆ రకంగానే నిరీక్షణ కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇఫ్ యు ఫైండ్ యు నో ఎనీథింగ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఓకే, డోంట్ బి డిస్కరేజ్డ్. మీ జీవితంలో కూడా అదే విషయము, ఏదైనా మీ జీవితంలో కానిది మీరు అనుకున్నది అవ్వలేకపోతే మీరు దాని ద్వారా చింతించకుండా దేవుని వైపు మీ నిరీక్షణ అనేది మీ విశ్వాసం అనేది ఆయన మీద వేయడానికి మీరు చూడండి. రిమెంబర్ ద వన్ హూ కాల్డ్ అస్ ఈస్ ఫెయిత్ఫుల్. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరైతే పిలుచుకున్నారో ఆయన నమ్మకస్తుడు, విశ్వాసం కలిగిన దేవుడు. హల్లెలూయా. హి నెవర్ డిపార్ట్ ఫ్రమ్ హిస్ ప్రామిస్, ఇన్స్టెడ్ హి ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. ఆయన ఏదైతే మన మీద నమ్మకం చేసి ఉన్నారో, ప్రామిస్ చేసి ఉన్నారో, అది ఎప్పటికీ కూడా విడనాడు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. He is not a man to lie, but he is a God who can call things out of nothing. Manushulaga cheppi tappichukuna ayana kaadu, ayana devudu, ayana edaithe cheptunnado aa nammakam cheptuna kriya jarugutu vastundi mana jeevithalo. Hallelujah. 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 So the Christian life is a life of faith and of hope. Oka Christian jeevitham anedi entante nirikshana nammakanni batti velthu undandi. Hallelujah. Hallelujah. Christianity is not a religion. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. బట్ క్రిస్టియానిటీ ఇస్ బిలీవింగ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది కేవలం క్రీస్తు మన కోసం చేసిన పని అంతటి నమ్మడం మాత్రం. అండ్ హోపింగ్ ఫర్ హిస్ రిటర్న్. ఆయన ఏదైతే వస్తున్నారో దాని మీద ఆయన తిరిగి రాకడం గురించి నిరీక్షణ ఉంచుతాం. సో దట్ వి విల్ లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ గ్లోరీ. అందుమూలంగా మనం ఆయనతో నిరంతరము జీవించడానికి ఆయన ఒక కృప నిరీక్షణ మనతో ఉంటుంది. హల్లెలూయా. 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 నో అదర్ సిస్టమ్, ద రిలీజియస్ సిస్టమ్ ద వరల్డ్ డస్ నాట్ హావ్ ఎనీ అష్యూరెన్స్ ఆర్ దే కెనాట్ గివ్ ద హోప్ విచ్ ఇస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క లోక సంబంధమైన దేవతలు ఏవైతే ఇప్పుడు మతాలతో ఉన్నాయో అది ఏది కూడా నిరీక్షణ అనేది ఇవ్వడానికి గ్యారంటీ అనేది లేదండి. Hallelujah. Hallelujah. The eternal salvation and the eternal glory and the eternal life is promised only by one person. His name is Jesus Christ, and he is the Lord of all the lords, and he is the King of all kings, and he is the Alpha, he is the Omega, he is the beginning, he is the end. కేవలం మీకు జీవితం సర్వము ఉండేది క్రీస్తు ద్వారా. ఆయనే మొదటివాడు, ఆయనే అంతము, ఆయనే వీటన్ని సృష్టించడానికి కారణము. సజీవముగా మనము మరణించిన తర్వాత కూడా జీవం పొందుకోగలిగింది క్రీస్తు ద్వారా మాత్రం. హల్లెలూయా.
He humbled himself as a man and he came down to demonstrate his love. Hallelujah. So he came down. He came down. He humbled. He reduced himself. Hallelujah. That is what is called love. So today we are going to look into the love of God. మనము ఈ దినము దేవుని యొక్క ప్రేమ గురించి మనము తెలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. సో యు నో టుడేస్ సెషన్ విల్ బి జస్ట్ గివింగ్ యు ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద గాడ్స్ లవ్ ఇన్ యు నో ఇన్ అప్కమింగ్ వీక్స్ వి విల్ బి యు నో సీయింగ్ ఇట్ ఇన్ మోర్ ఎలాబరేటెడ్ వే. ఇప్పుడు కేవలము ప్రేమ దేవుని ప్రేమ మన పట్ల ఉన్నదని చిన్న వివరణ మాత్రమే ఇవ్వగలను. వచ్చే వారములు వాటి గురించి ఇంకా మీకు విశ్లేషణగా మాట్లాడుతాను. Hallelujah. Love is called the cardinal grace of God. Prema anedi devuni yokka cardinal means it is the center point or it is the root. Adhe mukhyamaina gatam kruba. Okay, so love is the cardinal grace of God. Kruba anedi devuni prema manaki maddiga undi. Hallelujah. So let us see from the Book of John, chapter 3, verses 16. The Gospel of John, 3 verses 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish, but have everlasting life. 3:16. John 3:16. Yes, that is all. That's non-word for all. Somebody can read. You read, no issues. Let them read. Telugu. దేవుడు యోహాను 3:16 నుండి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణియందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. So God has allowed his son to reduce himself, okay, like a man, and die on the cross to demonstrate the love of God for the humankind. దేవుడు ఆయన ప్రేమ కనుపరచడానికి కుమారుణ్ణి ఒక తగ్గించి ఒక శరీర రూపంగా మానవుడిగా పంపించి దాని ద్వారా ఆయన మరణం పొందిన తర్వాత దాని నుండి ఆయన ప్రేమ మన పట్ల చూపించడానికి అది కనుపరిచించారు. హల్లెలూయా. హల్లెలూయా. He not just came on the cloud like an angel, I don't know, just demonstrate the love. It was not like that. And the prayer chupinchadaniki magalonu lekapothe devadutulonu direct ga raledu. He was not came down as a king. Aina raju ga raledu. Hallelujah. Because he humbled himself like a servant and he was faithful until the cross. ఆయన ఏ రకంగా వచ్చారంటే చాలా తగ్గించుకుని ఒక సేవ చేసేవారిగా వచ్చి ఆయన సిలువలో మన కోసం మరణించి ఉన్నారు. హల్లెలూయా. సో ద వర్డ్ హి హడ్ లవ్డ్ ఇస్ యు నో ఇన్ ద హీబ్రూ ద యూస్ అగేపో. హీబ్రూ భాషలో ఈ లవ్ అనే పదానికి అగేపో అనే మాట వాడడం జరిగింది. సో అగేపో ఇస్ ఎ నౌన్ అండ్ అగాపే సారీ అగేపో ఇస్ ద వర్డ్ అండ్ అగాపే ఇస్ ఎ నౌన్. అగాపే అనేది ఒక దేవుడు పలికిన మాట. Hallelujah. Hallelujah. So this love is so unique. ఈ ప్రేమ అనేది దేవుడి దగ్గర మాత్రమే మనం చూడగలిగిన ఒక ప్రత్యేకమైన ఒక క్వాలిటీ. This love we cannot find in the lives of people. ఈ ప్రేమ మనతో ఉన్న జనాల మధ్య మనం చూడలేం అంట. And you know, this love is not the love of man in between the relationship, like father son relationship, mother, a children relationship, and the husband, wife, all this love is not agape love. Agape love is totally different. Agape prema ante endante devudu mana meeru chupinche oka krupa aina prema idi vere ragamlo mana sambandhalo undadu bharya bhartula madhya talli dandrulu madhya lekapothe pillala madhya evaru madhya kuda unde oka sambandham kadu agape devudu preminche prema undadu. Hallelujah. It is an unconditional love. అది వివరణ తెలియపరచనిది. Love by choice and by act of will. మనం ప్రేమించేది దేని పట్ల అంటే ఆయన ఒక చూపించిన
The agape love is totally unconditional. ఈ అగాపే ప్రేమ అనేది ఏంటంటే వివరించదగినది కాదు. హల్లెలూయా. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆర్ ద వర్తినెస్ ఆఫ్ ద పర్సన్. ఇది ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిలో ఉన్న నాణ్యతను బట్టి ఆ వ్యక్తిని బట్టి గుణగణాలను బట్టి వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద పర్సన్ హూ లవ్. ఇది దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని బట్టి కలిగే ప్రేమ. ఇట్ ఈస్ నాట్ ద చాయిస్ ఆఫ్ ద వన్ who receiving the love. It is the choice of the one who is showing the love. ఇది ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళని బట్టి కలిగే ప్రేమ మాత్రమే, లవ్ చేసే వాళ్ళని బట్టి కాదు ప్రేమ. అండర్స్టూడ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సీ నో, ఐ ఎమ్ లైక్ ఎ గాడ్ ఇన్ ఈస్ లైక్ ఎ మ్యాన్, ఎగ్జాంపుల్. ఓకే, సో నౌ ఐ వాంట్ లుక్ హిస్ క్యారెక్టర్, ఐ వాంట్ వరీ వాట్ కండిషన్ హీ ఈస్, ఐ వాంట్ యు థింక్ how much good or bad in him, okay, but I love him. It is my choice that I love him. Idi agape prema anedi itara vyaktini batti ye aithe unnai ye gunaganalu unnai ani chusi preminchedi kaadu, aa vyaktini aa direct ga neenu anukodan batti ennukonna daani batti nenu preminchutunnanu ani anukuni devudu mana pattu chesaru, kaani etuvanti gunaganalu chudaledu, vee daggara em unnai, vidi enti, vidi evaru roopu అనేవి దేవుడు చూడలేదు, ఆయన డైరెక్ట్ గా మనల్ని ఎందుకుని ప్రేమించాడు. హల్లెలూయా. అండ్ నో మై లవ్ ఐ విల్ డెమోన్స్ట్రేట్ త్రూ ఎ విల్ఫుల్ యాక్ట్. ఈ యొక్క ప్రేమని ఒక క్రియని బట్టి నేను అవతల వ్యక్తికి చూపిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ మైట్ బి మై ఎనిమీ, హీ మైట్ బి హేటింగ్ మీ, బట్ నౌ హీ ఇస్ ఇన్ ఎ నీడ్, ఐ విల్ జంప్ మై సెల్ఫ్ అండ్ హెల్ప్ హిమ్. ఒకవేళ శత్రువుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమ అనేది ఏంటంటే ఇంకా ఆయన్ని అభివృద్ధి చేయాలి, ఆయనకు ఉపయోగపడాలి అని ప్రేమించే ప్రేమలోనే ఉంటుంది. హల్లెలూయా. ఈవెన్ దో వి వర్ సిన్నర్స్, క్రైస్ట్ డిసైడెడ్ టు డై ఫర్ us. అప్పటికీ మనం పాపంలో ఉన్నప్పటికీ మన పాపాలను చూడకుండా క్రీస్తు మన కోసం మరణించి శిలువలో వేసి ఉన్నాడు. ఇట్ ఇస్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్. అది రోమీయులకు రాసిన పత్రిక. బికాజ్ లవ్ ఇస్ నాట్ లుకింగ్ ద స్టేటస్ or the character or the quality of the person who is going to receive it, but it is the character of the one who is producing or who is demonstrating this love. Ki prema anedi avakala vyakti pondukune vyakti oka character ni batti oka gunagananu batti kaadandi, idi prema anedi endante devudu aina pratyekanga aina ennukuni chupinche daani batti nilabadi undi. Hallelujah. So when he struggle, I am a person, okay, love, I will jump into his life and I will lift him. Yedaithe oka vyakti baadha padutuntadi shramalo aithe untado, ee prema anedi aa vyaktiloki velli aa vyaktiki upayogapade vidhanga maarutundi ee prema. Hallelujah. 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 This love involves the faithfulness and the commitment towards the person whom I am loving. ఈ ప్రేమ అనేది ఏ వ్యక్తినైతే మనం ప్రేమిస్తామో ఆ వ్యక్తిలో విశ్వాసము, ఆ వ్యక్తిలో నిరీక్షణ పంపొందించడానికి ఆ వ్యక్తిని ప్రేమిస్తూ వస్తుంది. ఇట్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద వన్ హూ ఇస్ రిసీవింగ్ ద లవ్, బట్ ఇట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద వన్ హూ ఇస్ డెమోన్స్ట్రేటింగ్ ద లవ్. ఇది ఒక విశ్వాసము ప్రేమించే వ్యక్తి బట్టి ఉంటుంది, అంటే క్రీస్తు మనం ప్రేమిస్తున్న దాన్ని బట్టి దేవుడు మనం ప్రేమ పొందుకుంటున్నాం. It is not the commitment of the person who received the love, but it is the commitment of the one who is showing the love. ఇది ఒక కమిట్మెంట్ అండి, దేవుడు మనపైన చూపించే విధంగా ఉంది, కానీ ఆ వ్యక్తి పొందుకోవడానికి కావాల్సిన అర్థం కాదు. హల్లెలూయా. సో దట్ కమిట్మెంట్ విల్ బి మానిఫెస్టెడ్ త్రూ అవర్ యాక్షన్. అది ఏ రకంగా మనం కనుక్కోవాల్సుకున్నామంటే మన క్రియలను బట్టి ఆ వ్యక్తికి ప్రేమ చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 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 Hallelujah. This love is an unconquerable kindness. అది వివరించదగని ప్రేమ. Undefeatable goodwill. అది ఓడిపోయేది కాదు. అంటే it means no one can conquer this love. ఎవరు కూడా దాన్ని ప్రశ్నించలేనిగా ఉన్న కదమ. Okay, and no one can defeat the goodwill which is demonstrating through this love. ఎవరు కూడా దీన్ని నశింప చేయడానికి ఏ రకంగా లేదు, ఎందుకంటే ప్రేమ అనేది ఆ రకంగా అవతల వ్యక్తి పైన పొరిలి ఉంది. హల్లెలూయా. 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 బట్ అగాపే నెవర్ సీక్ ఎనీథింగ్.
పర్సనలీ అగాపే అనే ప్రేమ ప్రేమ ఇచ్చేదిగా ఉంది కానీ అవతల దగ్గర నుండి పొందుకునేదిగా ఏమీ నెవర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ నో ఈ ప్రేమ ద్వారా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసేదైతే కాదు అగాపే ప్రేమ హల్లెలూయా హల్లెలూయా బట్ ఇట్ ఈస్ ద నేచర్ అండ్ ద స్టేట్ ఆఫ్ గాడ్ ఇది కేవలము దేవుని యొక్క ప్రణాళికలో దేవునితో మాత్రమే జరుగుతున్న ప్రేమ చూడరా లవ్ ఈస్ నాట్ జస్ట్ అ వర్డ్ లవ్ ఈస్ నాట్ జస్ట్ యాక్షన్ ఇట్ ఈస్ ద స్టేట్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ అది ఒక ప్రేమ అనేది మామూలు విషయం కాదు దేవునికి సంబంధించి దేవుని యొక్క గుణగణం ఆయన యొక్క హోదాని ఆయన పొందుపరిచిన దాన్ని చూపించేది He will not his change his state based on our attitude towards God. God will not change his state based on the attitudes of man towards God. దేవుడు మన యొక్క క్యారెక్టర్ ని బట్టి ఆయన యాటిట్యూడ్ మార్చుకొని చేసే విధంగా కాదు. అంతటా ఇట్ మీన్స్ అవర్ యాక్షన్ విల్ నాట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ on the God state of love man chese dan batti devuniki edi kuda vere rakamga maarpeyade emi untadu hallelujah it is he who loved us first aina manalni preminchunnaru modatiga let us see first john chapter 4 verses 8 modati yohanu 3 8 chadudam first john 4 8 హల్లెలూయా గాడ్ ఇస్ ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు సో దేవుడు ప్రేమ లేని వాడిని ఎరుగడు దేవుడు ప్రేమ స్వరూపి సో హి ఇస్ ప్రేమ స్వరూపి అంటే సో గాడ్ ఇస్ హు లవ్ దట్ ఇస్ ద స్టేట్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్ దేవుడు ప్రేమ ప్రేమించేవాడు అది దేవుని యొక్క గుణగణం హల్లెలూయా హల్లెలూయా అవుట్ ఆఫ్ హిస్ లవ్ He will not plan any evil against us. ఆ ప్రేమలే ఆ ప్రేమలే కాకుండా దేవుడు వేరే రకమైన కక్ష మన మీద ఏది లేదు దేవుడు కేవలం మన మీద ప్రేమ మాత్రమే ఉంది. There is no evil in him. ఎటువంటి క్రియ చెడు క్రియ ఆయనలో లేదు. The evil state the evil state is belonging to devil and the demons. ఆ కక్ష అనేది సైతానికి సంబంధించింది లోకానుసారమైన సంబంధించింది దేవునికి సంబంధించింది కాదు హల్లెలూయా గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అంటే చూడ గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అండ్ హిస్ లవ్ ఇస్ పర్ఫెక్ట్ ఆయనది పర్ఫెక్ట్ గా ఉన్న లవ్ ఇఫ్ యు టేక్ ఎనీ లవ్ నో ఇన్సైడ్ ద ఇన్సైడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ దేర్ షుడ్ బి ఎ క్లింగ్ ఆఫ్ సమ్ ఎక్స్పెక్టేషన్ ఈ లోకంలో జరుగుతున్న ప్రేమ మనుషుల మధ్య చూసినట్లయితే ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటుంది ప్రేమించడం ద్వారా అవతల వ్యక్తి మన దగ్గర నుండి ఒక ఆశించి ఉంటుంది కానీ దేవుని ప్రేమ ఆడకుండా లేదు ఇట్ మే బి బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్వేస్ ద వైఫ్ ఎక్స్పెక్ట్ ద హస్బెండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద వైఫ్ షుడ్ ఫీడ్ షుడ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఓకే ద సేమ్ వే హస్బెండ్ ఆల్సో యు నో ఎక్స్పెక్ట్ వెన్ హీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ దట్ షుడ్ బి కాఫీ ఎవర్ షుడ్ బి రెడీ సో ద లవ్ ఇస్ దేర్ బట్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ డిపెండ్స్ ఇట్ ఇస్ ఆల్ వాట్ టైడ్ అప్ విత్ సమ్ కైండ్స్ ఆఫ్ కమిట్మెంట్స్ బిట్వీన్ టూ పార్టీస్ ఈ ప్రేమ అనేది ఏ రకంగా చూసినారు భార్య భర్తల మధ్య కానీ చూసినట్లయితే భార్య భర్త మీద ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటుంది నాకు ఇలా సంరక్షించుకోవాలి ఈ రకంగా చేయాలి భర్త కూడా భార్య మీద అదే రకంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాడు ఇప్పుడు మనం చూసిన ప్రేమ అయితే కానీ దేవుని ప్రేమ అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నది కాదు ఆయన స్వచ్ఛమైనది ఈవెన్ ద లవ్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ ఓకే యు నో దే సెండ్ దెం టు వెరీ గుడ్ స్కూల్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ లవ్ బికాస్ దే యు నో దే విల్ థింక్ వి హావ్ టు పుట్ దెం ఇన్ టు గుడ్ స్కూల్ దే షుడ్ స్టడీ వెల్ సో దట్ వెన్ వి ఆర్ ఓల్డ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ us అదే కుటుంబాల్లో చూసినట్లయితే పిల్లలు కూడా చక్కగా చదివించినప్పుడు వాళ్ళు కూడా పిల్లల మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు చక్కగా చదువుకుని ఒక మంచి ఉద్యోగంగా వెళ్తే ఆ తర్వాత మనము ముసలివాళ్ళం అయినప్పుడు వాళ్ళు మనల్ని చూసుకుంటారు అని ఒక ఆశ ఆలోచన కలిగి మనము ఉంటాం హల్లెలూయా 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 బట్ దిస్ లవ్ హస్ ఎబిలిటీ టు లవ్ ద అన్లవబుల్ వన్స్ కానీ ఈ ప్రేమ ఏంటంటే ప్రేమించలేని వాళ్ళని కూడా ప్రేమించే ప్రేమ అండ్ అన్లవ్లీ వన్స్ ఇది ప్రేమ లేని వారితో ప్రేమించే ప్రేమ హల్లెలూయా He is not loving us based on our excellence
or our good ones. మన క్యారెక్టర్ బట్టి మనల్ని బట్టి చూసి ప్రేమించే ప్రేమ కాదు. It is God's nature, and that is his state. He cannot change. So he love with his divine love. మొదటి నుండి ఆయనకున్న గుణమే ప్రేమించడం. అందుకే ఆది నుండి కూడా ఆయన ప్రేమ కలిగిన దేవుడిగానే ఉన్నాడు. Hallelujah. And this love be always proven by a willful act. ఈ ప్రేమ అనేది ఒక చిత్త ప్రకారంగా జరిగించడానికి మనం చూడాలి. Okay. See, God never said simply, "No, I love," but he demonstrated. ఆయన కేవలం చెప్పలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట చెప్పల ఆయన చూపించారు ఆ ప్రేమ. He demonstrated. ఆయన కనుపరిచారు. It by sending his only begotten son. ఒకే ఒక కుమారుని పంపించి ఆయన ఆ ప్రేమ మనకి చూపించున్నారు. Hallelujah. Hallelujah. Then we say, you know, as you're studying in the Bible study, the Son of God is, you know, not a separate entity of God. It is God himself. దేవుని కుమారుడు అంటే సపరేట్ వేరే రకమైన వ్యక్తి కాదు. దేవయవ కుమారుడు అంటే ఆయనతో కలిసి ఏకముగా ఉన్న ఒక వ్యక్తి. He is God himself. ఆయనే దేవుడు. He is God himself. ఆయనకి ఆయనే దేవుడు. Hallelujah. And we saw God is love. అదే చూస్తున్నాం దేవుడు ప్రేమ. Let us go to the book of second Colossians chapter 9 and 10. Colossians rasna patrika second chapter 9 and 10 rendu 9th adhyayamlo for him Christ all the fullness of the deity dwells in full bodily form. Verses 2, 9 and 10. And you have been given fullness in Christ, who is the head over every power and authority. Okay, let us actually look into that 9th verse. For him Christ all the fullness of the deity lives in bodily form. Which means the fullness of God was manifested in a physical form through Jesus Christ. Yes. Hallelujah. అది క్రీస్తు ఆయన ప్రేమ క్రీస్తు ద్వారా మనకి కనబడే విధంగా భౌతికంగా ఉంది. No. All the God's nature was physically manifested through Jesus Christ. ఎలాగనగా దేవత్వము యొక్క సర్వపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించున్నది. హల్లెలూయా. విచ్ మీన్స్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద వి కెన్ సే ఇస్ ద ఫిజికల్ ఫామ్ ఆఫ్ గాడ్ ఫర్ us. మనకి భౌతికంగా కనబడే దేవునిగా క్రీస్తు ఉన్నారు. సో వీ సా గాడ్ ఇస్ లవ్. మనం చూస్తున్నాము దేవుడు ప్రేమ. సో నౌ హియర్ ద లవ్ వాస్ ఇన్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. ఆ ప్రేమ అనేది క్రీస్తుగా కనబరిచి మన ముందు కనబడుతుంది. అంటే చూడా, గాడ్ ఇస్ లవ్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫిజికల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫిజికల్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. ఆ ప్రేమకు ప్రతిరూపమే క్రీస్తు మన మధ్య దేవునిగా కనబడి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So throughout his lifetime, that 3.5 years, all his parables, all his teachings were, you know, communicating this love to the people. ఆయన 3.5 సంవత్సరాల సువార్త అందించినప్పుడు క్రీస్తు కూడా కేవలం ఆయన ప్రేమ గురించి కనపరుస్తూ తెలియపరుస్తూ వచ్చిన్నారు. So he was not explored it in a direct way, but through parables and through examples. He was trying to explain the Jewish and the people around him about the love of God. And prema gurinchi vivaranam ivvadaniki aneka kadalu ganu aneka matalu samithulaga aina teliyaparchunnaru prema ni kanugochunnaru. Hallelujah. Hallelujah. Let us see one of the parable or one of the example where Jesus Christ demonstrated his love. Okka okka vidhanga devudu Christu ekkada aina prema chupincharo okka vivaranam manam chuddam. Let us go to the gospel according to Luke chapter 10 verses 25 to 37. Luke rasna patrika Luke chapter 10 verses 25 to 37. 25 to 37. See, this example is a Sunday school story. Okay, and you know, many of us know this story. Okay, people who are Christian for some time, they all very much familiar about this story about the good Samaritan.
ఇది ఒక చిన్న వివరణ అంటే దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న క్రీస్తు తెలియపరిచిన మాట ఇది కథలాగా. యా సంబడి కెన్ రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ దెన్ సంబడి కెన్ రీడ్ ఇన్ తెలుగు. So we said the first thing we have to remember, an expert of law, okay, standing nearby Jesus Christ. Okay, so now he is Jesus Christ. I am the expert in law. Okay. Teacher, he asked, "What must I do to inherit eternal life?" So he is. See, I am, okay, a teacher of law. So I only know about doing something to please God. So I'm asking Jesus Christ, Jesus, what I should do to inherit the kingdom of God, right? Yeah, inherit the eternal life. Because the law, people know only do something and receive the eternal life. Okay, next. What is written in the law against life? So Jesus, now he is Jesus Christ. He's asking me. Okay, what is, since you are a teacher of law, tell me from law what it is written about it. How okay. How do you read it? He answered, "Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself." So this person is a law teacher, so he knows the law very well, and he understood the work does not make anything for us to attain the eternal life. He understood only the love towards God and the love towards mankind, which is the fulfillment of God's law and principle. ఆయన నిత్య వారసులుగా పొందుకోవడానికి ఏం చేయాలన్నప్పుడు దేవుడు అక్కడ ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడి ఉంది నీవు ఏ రకంగా పొందుకుంటావు అని ఆయనతో అడిగినప్పుడు దేవుడు దానికి నీ యొక్క పురుగువాణ్ణి ప్రేమించు దాన్ని బట్టి అనే ఒక వివరణ శ్లోకాలు ఇచ్చారు. He is actually quoting from Deuteronomy 6:5. Somebody can read that. And Leviticus 19:18. లూకా రాసిన ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశం లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడు కాని ఏమి చేయవాలని ఆయన్ని శోధించు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అని ఏమి వాడబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవాలని నీవు ఇందువల్లే నీ పొరుగు వాడిని ప్రేమింపవాలని నీవు వ్రాయబడినదని చెప్పాను. So the love towards God and the love towards mankind. So it is from Deuteronomy chapter 6 verses 5 and Leviticus 19 verses 18. So that is for the reference, okay? Because Deuteronomy means what? Deuteronomy 6 verses 5. So what is that in Telugu? Just somebody can tell. No, that chapter name, that book name in Telugu. Vithya Gandama. 6:5 and Leviticus. Levi 19 verses 18. So he has just now comprehends the entire Old Testament, and he just put it as a two lines, the love towards God and the love towards man. And not nokana nimanna kotta nimannalo ninnu vala nee poruguvani preminchadamu devuni yokka aagnyanni paatinchadamu. Hallelujah. So now we see what Jesus telling there. Please even tell you first. You have answered correctly. So Jesus appreciated the teacher of law. You said the answer correctly. Now do this and you will live. So do this and you will live. So what he should do? He should love the God with all his strength, all his mind, and all his will. Correct, right? And he should love the neighbor the same way. So the basic is that he should reveal the
what is that? The divine love of God. Hallelujah. So basically, God is expecting, Jesus Christ is telling that person, you should demonstrate the agape love of God towards God and towards mankind. అదే ఆయన అప్పుడు ఆ బోధకుడు అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఏ రకమైన వివరించాడంటే నీవు దేవుడి వైపు ప్రేమ చూపుతూ ఆజ్ఞను పాటిస్తూ నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించాలని వివరించి హల్లెలూయా నౌ వి విల్ వి విల్ గో ఇన్ టు దట్ స్టోరీ మరి ఇప్పుడు ఆ కథలో హీ వాంటెడ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్ సో హీ ఆస్క్డ్ బికాజ్ హూ ఇస్ మై నైబర్ సో హౌ నో హీ వాంట్ టు అండర్స్టాండ్ ఓకే Even though he is a teacher of law, he not understood the meaning of neighbor still. So he is asking this guy, tell me, who is my neighbor, to whom I should love? So I will see the answer from Jesus Christ. Jesus said, a man was going down from Jerusalem to Jericho, when he fell into the hands of robbers, they stripped him of his clothes, beat him, and went away, leaving him half dead. The priest happened to be going down the lane, the main road, and when he saw the man, he passed by on the other side. So too a Levite, when he came to the place and saw him, passed by on the other side. But a Samaritan, as he traveled, came there, the man was, where the man was, and when he saw him, he took pity on him. He went to him and bandaged his wounds, pouring on oil and wine. Yes. Then he put the man on his own donkey, yes, took him to an inn, and took care of him. The next day, he took out 2 silver coins and gave them to the innkeeper. Look after him, he said. And when I return, I will reimburse you for any extra expense you may have. Which of these three do you think was a neighbor to the man who fell into the hands of the robbers? The expert in the law replied, the one who had mercy on him. Jesus told him, go and do likewise. Hallelujah. నా పొరుగు వాడు ఎవరు అని అతను అడిగినప్పుడు క్రీస్తు ఆయనకి ఉదాహరణ చిన్న మంచి సమరయుడు కథ చెప్తూ చెప్పి ఉన్నారు. అందుకు ఏ చిట్లాను ఒక మనుషుడు ఎరుషలేముండి ఎరికో పట్టణం దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కింది. వారు అతన్ని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణులతో విడిపోయి అప్పుడు యాజకుడు ఆ క్రోవను వెనుక తటస్థించి అతడు అతన్ని చూచి పక్కగా పోయాడు. అలాగనే దేవుడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జారిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసములు పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాడిని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. మరునాడు 2 దేనారములు ఇంచుమించు రూపాయలుగా వచ్చింది తీసి ఆ పూట పూటకుల వానికి ఇచ్చి పరామర్శించు. నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలను మరలా వచ్చినప్పుడు ఇది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాడు. కాగా దొంగల చేతిలో చిక్కబడిన ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను నీకు దోచుచున్నదని యేసును అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనని అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పింది. హల్లెలూయా. For a Sunday school student, this is a moral story. But for us, this is the shadow of the redemption work of fallen human. Which means how God has redeemed the fallen human. For a Sunday school student or the school student, if we ask them about the sun, they will say it rays in the east, it will in the west. But if you ask a scientist, they will tell that is wrong. సూర్యుడు
కరెక్ట్ రైట్ బికాస్ యు నో ఫర్ సండే ఫర్ ఎ స్కూల్ స్టూడెంట్ దట్ అండర్స్టాండింగ్ ఇస్ ఎనఫ్ స్కూల్ వాళ్ళ వివరణ వరకు అయితే అంతవరకు అర్థం చేసుకోవడం సరిపోతుంది ఓకే బట్ ఇఫ్ యూ గో అబౌవ్ ద ఎయిర్ అండ్ ఇఫ్ యూ లుక్ దర్ ఇస్ నో ఈస్ట్ దర్ ఇస్ నో నార్త్ దర్ ఇస్ నో సౌత్ మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ అక్కడ తూర్పు పడమర పశ్చిమం లేదు Hallelujah. Hallelujah. So the same way, all the parables has different levels of meaning and different levels of understanding. Bible says in the book of Romans, when the Holy Spirit comes, He will reveal you the deeper truths about God. రోమీ రాసిన పత్రికలో ఎవరు కనబడుతుందంటే ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేర్చున్నారు అనేసి అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. సో హియర్ వి కెన్ సీ అబౌట్ టూ డిఫరెంట్ సిటీస్ ఆర్ టూ డిఫరెంట్ ప్లేసెస్. మనం ఇక్కడ రెండు ప్రత్యేకమైన వేరు వేరు ప్రాంతాలను మనం చూస్తూ వచ్చినాం. వన్ ఇస్ జెరూసలేం అండ్ ద అదర్ వన్ ఇస్ జెరికో. ఒకటి యెరూషలేము ఇంకొకటి జెరికో. హల్లెలూయా. జెరూసలేం ఇస్ 2500 ఫీట్ above the sea level. Jerusalem anadi 2500 velu ettuto undadi ettulo undadi feet above sea level adi neeti madukki ettuga undadi. Jericho is 800 feet below the sea level. Jericho anedi samudra mattaniki kindaga unna unna prantham. So the distance between these two places is 15 miles. ఈ రెండు ప్రాంతాలకి వెళ్ళిన దూరం ఎంత అంటే 15 మైల్ అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 79200 ఫీట్. ఇది ఇంచుమించుగా 79 మైళ్ళ దూరం అంటే హల్లెలూయా. సో ద డిస్టెన్స్ ఇస్ 79200 ఫీట్. ఒక దూరం ఎంత అంటే 79200 ఫీట్ 79200 మైల్ దూరం. ఇన్ మైల్స్ ఇట్ ఇస్ 15 కిలోమీటర్స్15 miles. 15 kilometers. What is the diameter of earth in miles? Only this 79,200 miles approximately. Some say it is 79,200 and I think 792, sorry, I said wrongly. Actually 7920, not 79, yeah, exactly 7920 feet. Okay, so the approximate diameter of the world is 7920, or approximately between 7970 to 26. So this shows the world this 15 miles is a representation of the world. This means this 15 mile is, you know, demonstrating a journey to the world. Hallelujah. So the word Jerusalem means the governments of God. Jerusalem అంటే దేవుని యొక్క కృప కలిగి. No, that is a governance. It's a governance of the city of God. దేవుని యొక్క ఆధీనంలో. అనుసరుడా. Jerusalem means the city of God. Jerusalem అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతం. Jericho means the governance of man, city of man. Jericho అనేది ఒక మానవునికి సంబంధించిన ప్రాంతం. అనుసరుడా. So governance of God and governance of man. దేవుని యొక్క ప్రత్యేకపరిచినది మానవునితో ప్రత్యేకపరిచినది. సో ఇట్ ఈస్ 2500 ఆల్మోస్ట్ అబోవ్ ఫ్రమ్ ద సీ లెవెల్ అండ్ ద అదర్ వన్ ఈస్ 800 ఫీట్ బిలో ద సీ లెవెల్. దేవునికి సంబంధించింది 2500 ఫీట్ ఎత్తులో ఉన్నది, మానవుడు ఏర్పాటు చేసుకున్నది 2500 కిందకు ఉంది. సో ఏ మ్యాన్ హూ లివ్డ్ ఇన్ జెరూసలేం నౌ ట్రావెలింగ్ టువర్డ్స్
జెరికో ఇప్పుడు జెరికో దగ్గర ప్రాంతంలో ప్రయాణించాలి అంటే జెరికో వాట్ ఇస్ దిస్ అది కిందగా ప్రయాణించాల్సి వస్తుంది హల్లెలూయ సో హీ ఇస్ ఆన్ హిస్ వే ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు ఇన్ బిట్వీన్ హీ వాస్ ఫాలన్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీస్ దూరంలో నుండి ఆయన దాని మీదకి వచ్చి ఉన్నాడు నో వెన్ హి వాస్ ఆన్ ద వే హి వాస్ ఫాలన్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ రోబర్స్ ఆ సమయంలో దుండగుల చేత పట్టబడి ఉన్నాడు మనం చదివిన వచనాల్లో అనుకుంటా ఇజ్ ఇట్ కరెక్టా ఓకే See, this is what happened in the life of Adam. He was fallen into the sin. How? He was fallen into the hands of devil. The devil has deceived Adam, I mean the Eve, and the mankind was fallen into the hand of all they surrendered their life to the hand of devil ఎప్పుడైతే అవ్వ పాపానికి ప్రేరేపింపబడి పాపం చేత కలిగి ఉన్నారో ఆ రకంగా ఇప్పుడు మానవాళందరూ కూడా పాపం కిందకు వెళ్లి ఉన్నారు హల్లెలూయా సో the Adam and Eve they were fallen into the hand of the robber ఇప్పుడు ఆదాము అవ్వ అనేవారి ఆ ఒక దుండగుడి చేతిలోకి వెళ్లి ఉన్నారు In the book of John Jesus Christ was telling about the characteristics of devil okay what is his character thief kill rob kill and destroy so now this man is fallen into this enemy come to kill rob and destroy so the mankind శత్రుకున్న గుణాలు ఏంటంటే దొంగ దుండగుడు అపవిత్రుడు దోచుకున్నవాడు వాళ్ళు మభిపెట్టేవాడు ఈ రకంగానే అవ్వ ఆదాముని కూడా దుండగుడి చేతిలో పడ్డాడు దుండగుడు అంటే అపవాది మనల్ని నాశనం చేయవాడు వాడు అదే వివరణ క్రీస్తు యోహానులో చెప్తూ వచ్చి ఉన్నారు ఏ రకంగా అంటే వాడు దుష్టుడు దొంగవాడు మిమ్మల్ని దోచుకున్నవాడు అబద్ధం చెప్పేవాడు అని తెలియపరుచు So by leaving the governance of God or by disconnected from the fellowship of God, this Adam and Eve, they were fallen into the hand of Roma. ఇప్పుడు దేవునితో సంబంధం కలిగిన దేవుడు వీళ్ళ పాపాన్ని బట్టి ఆయనకి కిందకి దిగవలసి వచ్చింది హల్లెలూయా సో యు నో దే వర్ జస్ట్ నో వాట్ లిటరల్లీ గోయింగ్ డౌన్ వారు ఇంకా పతనంలోకి వెళ్ళిపోతున్నారు ఇట్ ఇస్ బిలో సీ లెవెల్ అది సముద్ర మట్టంలోకి వెళ్ళిపోతుంది సీ యు నో ఇట్ షోస్ ద ఎటర్నల్ హెల్ అది ఏ రకంగా అంటే నిత్యము నరకంలో ఉండే రకం సో వి నో వాట్ ద జెరికో ఇన్ ద హిస్టరీ ద వాల్ వాస్ యు నో డిస్ట్రాయ్డ్ బై హూమ్ జోషువా రైట్ యా జోషువా సో యు నో సీ దిస్ ప్లేస్ ఇస్ షోయింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ సో ద మ్యాన్ హూ లెఫ్ట్ ద గవర్నెన్స్ ఆఫ్ గాడ్ హాస్ ఫాలన్ ఫ్రమ్ దేర్ అండ్ హి వాస్ ఆన్ ద వే to the eternal hell he was cast or pulled by the robber and the robber started killing him or persecuting him or injecting all the bad things upon this person ఎప్పుడైతే మనము దేవుని ప్రణాళికలను అక్కడ తప్పి ఉన్నామో ఆ దుష్టుడితో పట్టుకోబడినట్లయితే ఆ పట్టుకున్న దుష్టుడు మనం ఏం చేస్తాడు మనల్ని కొడతాడు వాడు పందింలో మనం పెట్టేసుకుని ఉంటాడు అది ఎలా ఉంటుందంటే ఇంకా నరకానికి వెళ్ళిపోయే పతనం See, when Adam was with God in the Garden of Eden, God has given him the authority to rule over all the creations. ఎప్పుడైతే ఆదాము దేవుని ప్రణాళికలో ఉన్నారో అప్పుడు ఏదేం తోటలో వాళ్ళు ప్రతిదీ వాళ్ళ సంరక్షణలో వాళ్ళు రూల్ చేయడానికి వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగా తెలుసుకుంటున్నారు By falling into the hand of this robber, the robber has took all
the possessions which is belonging to Adam and Eve. ఎప్పుడైతే వీరు పాపంలో పడిపోయినారో ఆదామవ అప్పుడు వాళ్ళు కలిగిన అధికారం అంతా కూడా ఈ యొక్క శత్రువు తీసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏదైతే అధికారం ఉంది, ఏదైతే ఉన్నారో అధికారం అంతా శత్రువు లాక్కొని ఉన్నారు. సో హీ మేడ్ హిమ్ నేకెడ్, అలాగే సిగ్గుపరిచి ఉన్నారు, వుండెడ్, వాళ్ళని గాయపరిచి ఉన్నారు, హాఫ్ డెడ్, సగం చనిపోయే విధంగా చేసి ఉన్నారు. దట్ నో డెత్ షోస్ హీ లాస్ ద ఫెలోషిప్ with God. ఆ మరణి సగం మరణించిన దే వివరణ ఎలా తెలుస్తుందంటే దేవునితో ఉన్న సహవాసము కోల్పోయినట్టు కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రమ్ వెన్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ఆదామ్ ద హ్యూమన్ కెన్ స్టార్ట్ ద డెత్ స్టార్టెడ్ రూలింగ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ఆదామ్. ఎప్పుడైతే ఆదాము వారు పడిపోయినారో అప్పుడు నుండి మానవాళి అంతా కూడా పాపము కాడి కిందకి వెళ్ళి పాపము అధికారంలోకి నడిపింపబడుతూ వచ్చి ఉన్నారు. Which means he is in a spiritually death stage. అది మొత్తం ఏంటంటే ఆత్మీయ మరణం అనేది అక్కడ కనబడుతుంది. Okay, that's why, you know, here we can see that he's almost in what? He's almost in the death state. This means if he, you know, go, till Jericho, he's going to lost completely. But now he is on half death state. Which means basically he is not die, but his spiritual status in the death state. ఎప్పుడైతే పాపంతో పడి ఉన్నాడో ఆత్మీయంగా మరణించి ఉన్నాడు. మనం భౌతికంగా చూస్తే మరణించినట్టు కాదు, కానీ ఆత్మీయ మరణం అనేది దుష్టుల చేతిలో పడినప్పుడు వెంటనే కొలిపోయినప్పుడే కనబడుతూ వచ్చింది. సో వన్స్ హి ఫిజికల్లీ డైడ్ హి విల్ గో టు హెల్. ఒకసారి భౌతికంగా మరణిస్తే నరకానికి ఎలాగో వెళ్ళిపోతారు. సి నో వన్ విల్ యు నో ట్రై టు క్యారీ ఏ డెడ్ బాడీ ఆన్ ద వాట్ ఇస్ కాల్డ్ యా ఆన్ ద అప్వర్డ్. ఇట్ ఇస్ ఈజీ ఆల్వేస్ టు త్రో డౌన్. ఎప్పుడైనా మరణించినప్పుడు శవాన్ని అనేది పైకి తీసుకోవాలి, కిందకి వేయడం అనేది చాలా సులువైన పని అని చూడ. సో వన్స్ దిస్ పర్సన్ ఇస్ ఫుల్లీ డెడ్, నో మోర్ హోప్. ఒకసారి వ్యక్తి చనిపోయాడంటే ఇంకా అప్పుడే ఎటువంటి నిరీక్షణ ఉండదు. బట్ యు నో గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అని చూడ. ఈవెన్ దో వి వర్ సిన్నర్స్ హి అలౌడ్ Christ to die for us. ఇప్పటికి మనం పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ క్రీస్తును పంపించి మనల్ని ఆ పాపం నుండి తప్పించున్నాడు. Even though the death was ruling over our life, God allowed Christ to die for us. ఇప్పటికి ఒక మరణం అనేది మనల్ని ఏలుతూ వచ్చినప్పుడు దేవుడు క్రీస్తును పంపించి ఆ మరణం నుండి కూడా అధికారం మనకి ఆయన శిలువ మీద శిలువ మరణం మీద నుండి మనల్ని తీసుకొచ్చిండు. See, now you see, here we can see first two people who is passing on the way. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం, వాళ్ళు టోటల్ గా దేవుని చిత్తం నుండి బయట ఉంది. We can see now in this parable, and the two people, okay, are going on the way, read that word again. Initially, one person will go, and again one more person will go, and again one more person will go through that way. We will see, okay, or we try to understand who all are they. The priest happened to be going down the same road. Yes. When he saw the man, he passed by on the other side. Hallelujah. So priest is going on the same way. He saw that he immediately withdrew from there, and he started walking on the other side of the రోడ్. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం కదా, పడిపోయిన సమరయుడి పక్క నుండి వెళ్ళిపోతున్నాడు. ఒక అతను యాజకుడు. యాజకుడు ఎప్పుడైతే ఆ పడిపోయిన వ్యక్తిని దెబ్బలు తిని పడిపోయిన ఉన్నాడో ఆ వ్యక్తిని చూసి దారి మలుచుకుని వేరే వైపు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. సో హూ ఇస్ దిస్ ప్రీస్ట్? వై జీసస్ క్రైస్ట్ ఇస్ చూసింగ్ నౌ మెన్షనింగ్ ద నేమ్ ఆస్ ప్రీస్ట్? వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్? ఎందుకని క్రీస్తు అప్పుడు అక్కడ మనం రాసినట్లుగా ఒక దైవజనుడు దారిలో వెళ్తూ పడి వాటి గురించి చెప్పినప్పుడు ఎందుకని ఆ పేరు మాత్రం వివరించి ఉన్నాం. ప్రీస్ట్ యాజకుడు అనే పేరు ఎందుకు పెట్టి ఉన్నాం?
See, we should understand Jesus Christ is answering to a man who is living under law, or he is a teacher of law. దేవుడు తెలియపరుస్తున్నారు ధర్మశాస్త్రము. Yeah, he is actually talking to a person. He is demonstrating this example to a teacher of law. So he can easily understand who is priest means. So priest is a demonstration or the shadow of the sacrifices which they make in the temple. Or the priest is a representation of all the sacrifices which God has given to Moses to do inside the temple. So all these sacrifices does not have any capacity to save this man. ఇప్పుడు అంటే అన్ని రకాలుగా సాక్రిఫైస్ చేసినాయి కానీ అదేది కూడా ఆ వ్యక్తిని మరణం నుండి బతికించలేకపోయింది. ఇట్ షోస్ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ద సాక్రిఫైసెస్. ఆ ధర్మశాస్త్రం పాటిస్తూ దేవుని వైపే ఆ మాట ఉన్న దాన్ని బట్టి ఏమీ బతికించలేకపోతుంది. హల్లెలూయా. So the Lord does not have the ability to save somebody, but it will show, it will tell that you are sinner or you are a murderer and this will be your punishment. But it does not have the power to redeem anyone. Dharma Shastra ki papam nundi vidudala kaliginche oka shakti ledu. Nu papivi ani telipostundi, nu ekkada unnavu ani maatrame telipostundi, kani Dharma Shastra ki etuvanti oka shakti ledu ninnu oka tree nundi bayatiki teesukuranadu. Hallelujah. So this priest is representing the law of God. He oka yajikudu ane vadu aa vidhangane unnadu, oka dharma shastranu choopinche vidhangane unnadu, kani aa dharma shastram valla aa vyaktini kaapadalekapoyadu. So law is helpless to redeem the fallen man. Padipoyina deejaripoyina vyaktini ee dharma shastram anedi kaapadalekapoyindi. Or the law is powerless to heal the broken heart. విరిగి నలిగిపోయిన వ్యక్తికి ఎటువంటి సహాయం చేయలేకపోయింది ఈ ధర్మశాస్త్రం. హల్లెలూయా. సో సాక్రిఫైసెస్ ఇస్ నాట్ అన్ ది ఎబిలిటీ టు రిడీమ్ ఆర్ హెల్ప్ ఆర్ టు షో ద మెర్సీ ఆర్ ద లవ్ ఆఫ్ గాడ్ టు ద ఫాలన్ మ్యాన్. ఈ ధర్మశాస్త్రము త్యాగం చేసిన దాన్ని బట్టి కానీ వేరే రకంగా చేసే కార్యక్రమాలను బట్టి మనం ఆ వ్యక్తిని ఏ రకంగా కూడా It only shows the standard of God. It shows, you know, the righteousness, the justice characters of God. But it does not have the ability to save a sinner. ఒక పాపిని రక్షించడానికి మాత్రం ఏ మాత్రము ఒక పవర్ లేనిది ఈ ధర్మశాస్త్రం. హల్లెలూయా. హల్లెలూయా. నౌ వి కెన్ సీ హూ ఇస్ ద నెక్స్ట్ పర్సన్. సో టు లీవై వెన్ హి కేమ్ టు ద ప్లేస్ అండ్ సా హర్ పాస్ బై ఆన్ ద అదర్ సైడ్. ఓకే. సో వి కెన్ సీ ద లెవైట్. సో వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్రీస్ట్ అండ్ లెవైట్? ఇప్పుడు రెండో వ్యక్తిని చూస్తున్నాము లేవీయుడు. సీ బోత్ ఆర్ ఫ్రమ్ ద లెవైట్ ఫ్యామిలీ ఓన్లీ. ఓకే. ఫ్రమ్ ద సేమ్ ట్రైబ్. But God has given the priesthood to the Aaron and his descendants. So which means this priest and the Levite, okay, together, okay, showing the all the sacrifices, because this Levite are the one who help the priest inside the temple. I know they are the one who arrange all the things, or you know, they are the one who clean the temple. They are the one who prepare all the altars for the sacrifices. Also the teacher of the law. Yes. And actually, yeah. And they are the one who read the Torah to the people. Supporter of priest. A support of the priesthood. And as well as they are, we can call them as the teachers of the law as well as. ఆ లేవీయుడు ఒక గుణం ఏంటంటే ఆ ఒక మందిరంలో చక్కపరిచేవాడు. ఆయనకి ఆ గ్రంథాన్ని తీసి
చూపించేవాడు, ఒక యాజకుడికి హెల్ప్ చేసేవాడు. వీరిద్దరు కూడా ఆ యొక్క ధర్మశాస్త్రానికి దానికి ఒక నిబంధనలు ఒక ఉపయోగం దానికి మాత్రమే తగ్గ విధంగా కార్యక్రమాలు చేసే వ్యక్తి లేవి. హల్లెలూయా. సో దిస్ షూ దిస్ టూ క్యారెక్టర్స్ డెమోన్స్ట్రేటింగ్ ద లా వాస్ గివెన్ టు మోసెస్ ఆన్ ద మౌంట్ సినాయ్. ఈ ఇతర వ్యక్తులు కూడా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాలని వివరించే దాన్ని చూపించగలిగిన వ్యక్తులుగానే మనకి ఇక్కడ కనబడుతున్నారు. సో బట్ దిస్ వాస్ ఫెయిల్డ్ టు హెల్ప్ ద ఫాలన్ మ్యాన్. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ పడిపోయిన వ్యక్తిని కాపాడలేని వారిగా హెల్ప్లెస్ వారిగా కనబడుతుంది. సో ఆల్ దిస్ పీపుల్ were not able to demonstrate the love of God to the fallen mankind. పడిపోయిన వ్యక్తికి దేవుని ప్రేమ చూపించలేని వారిగా వారు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. Because the love was not demonstrated to the law. ప్రేమ వారికి కనబడట్లేదు. But the love was demonstrated to whom? Son Jesus Christ. ఆ ప్రేమ అనేది దేవుని క్రీస్తు ద్వారా మాత్రమే కనబడబడింది. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So God has demonstrated his love by giving his only begotten son. Aina devuni kumarunni kristunu dwara maatrame love ni prema ni chupinchagutunnaru mere evaru kuda dharma shastram dwara cheyalekapothunnaru. So when the priest and the levite look at the body of this person, he is not qualified according to their standards. Eppudaithe padipoyina vyaktini chustunaro vaari oka nibandhanam dwara aa vyakti వారు సహాయం చేయడానికి తగిన వాడు కాదు అని వారు తప్పించుకుంటున్నారు. ఫర్ దెమ్ హి ఇస్ అన్టచబుల్. వారికి ఆడు ఆ వ్యక్తి నిరాకరించదగినది. బికాజ్ యు నో దే కెనాట్ టచ్ ద డెడ్ బాడీస్. ఎందుకంటే వాళ్ళకి ఒక గుణం ఏంటంటే మరణించిన వారిని గాని దెబ్బలతో ఉన్న వారిని ముట్టుకోకూడదు. సో దే బిలీవ్ నౌ ఇఫ్ దే గో ఆన్ టచ్ ద డెడ్ బాడీ ఈవెన్ వాక్ నియర్ బై ద డెడ్ బాడీ దేర్ హోలీనెస్ విల్ గో. పవిత్రత పోతుందేమో ఆ వ్యక్తిని పట్టుకోవడం వల్ల ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం వల్ల అనే ఆలోచనలో కలిగిన వారు ఈ యొక్క లేవి. హల్లెలూయా. హల్లెలూయా. బట్ నౌ ఎ థర్డ్ పర్సన్ ఇస్ కమింగ్. మూడో వ్యక్తి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. హూ ఇస్ దట్? Hallelujah. Now here comes the good Samaritan. Hallelujah. See here, he also, you know, has the free will choice to walk away. But this good Samaritan is the shadow of Jesus Christ himself. Hallelujah. As we saw, the agape love of God is not based on the state of the person, but it is a nature and the quality of God himself. Okay, understood? ee moodo vyakti kuda adhe rakamga nenu chusi velipovachu kaani ee moodo vyakti lo kaligina quality endante manam munduga manam maatladukunna agape prema ani ee agape prema e rakam undante avatala vyakti oka quality ni bakku avatala vyakti sambandhinchina oka nirdeshakam batti kaadu ee vyaktiki ee samrayudiki munduga Hallelujah. So here we saw the good Samaritan. He was traveling in what? In a donkey. Okay? He came down from the donkey, which means he left his position. He left his position and he came down near to this person who is about to die. ఆ సమరయుడు దేని మీద వచ్చి ఉన్నాడు అంటే గాడిద మీద వచ్చి ఉన్నాడు. గాడిద అనేది ఆయన ఒక సింహాసనం వంటిది. ఆ సింహాసనాన్ని విడిచి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచి అతను పడిన చోటుకు వచ్చి
అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసంతో పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక కూటంలో వారి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. హల్లెలూయా. సో వాట్ ఇస్ ఇట్ హి లెఫ్ట్ ఫ్రమ్ హిస్ a donkey and he ministered to this broken man. Hallelujah. Which means he has imparted whatever he has with him for the journey. Okay, because he kept the oil for his purpose. He kept the wine for his purpose. But now he took and applied on this wounded man. కొరకు మాత్రమే ఎంచుకున్న నూనె ఆయనకు మాత్రము ప్రయాణంలో కావలసిన ద్రాక్షారసము ఆయనకు సంబంధించిన ద్రవ్యం మాత్రమే పెట్టుకుని ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు ఈ కుటుంబం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దగ్గర కలిగినది అంతా కూడా ఆ వ్యక్తికి ఖర్చు పెట్టి ఇంకా ఆయన ఇవ్వడానికి వెనకాడించలేదు. హల్లెలూయా. బై ద బ్లడ్ హి హస్ రిడీమ్డ్ us అండ్ వాష్డ్ us. ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి ఉన్నాడు, మన పాపాల నుండి విమోచించి ఉన్నాడు. By the Spirit, He has given us the eternal life. ఆయన ఒక పరిశుద్ధాత్మ తోటి మనకి నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. That is what the shadow of that you know, two things, the wine and the oil. It's talking about the washing of the blood and the redemption. ఆ రెండు మనము ఆయిల్ అంటే నూనెను ఈ ద్రాక్షారసము ఇవే రెండు విధాలుగా మనకి స్పిరిచువల్ గా కూడా కనపడుతుంటది. ఆయన ఒక చిహ్నముగా ఉంటుంది అన్నమాట. Which means blood for the washing of the sins and the redemption. ఈ యొక్క ద్రాక్షారసం అనేది ఏంటంటే మనము పాపము నుండి కడిగింపబడిన దానికి ఆయన చిందించిన రక్తము. And the oil representing the Spirit of God which has imparted to us and given us the eternal life. ఇంకొకటి ఈ నూనె ఏంటి అంటే హోలీ స్పిరిట్ కి అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా కనబడి ఆయన మన మీద ఆయన ప్రేమ చూపిస్తూ ఆ ప్రకాశాన్ని మన వైపు చూసినట్లు సాదృశ్యం. హల్లెలూయా. నౌ లిసన్ దిస్ సీక్రెట్ నౌ హియర్. హి హస్ టుక్ దిస్ పర్సన్ అండ్ పుట్ ఆన్ ద డాంగీ. చూద్దామండి సమరయుడు ఏం చేసిండంటే ఇక్కడ పడిపోయి ఉన్న ఈ వ్యక్తిని తీసుకుని డాంగీ మీద గాడిని మీద ఎక్కించి ఉంది. నౌ this Samaritan is walking and the sinner is on the donkey. ఇప్పుడు ఈ యొక్క దెబ్బలు తిన్న ఈ బాప్తి అయిన వ్యక్తి గాడిద మీద ఉన్నాడు, ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. Bible says in the book of Corinthians, God made Christ as a sin for us. Corinthians, Christ became a sin for us. He took our place and he has given us his place. Okay, he took all the sin and its judgment upon his body and he has imparted us his righteousness. Hallelujah. ఇప్పుడు ఇదే విధంగా క్రీస్తు కూడా మన పాపాలను ఆయన తీసుకుని మనకి విమోచకుడిగా ఆయన మారి మధ్య వ్యక్తిగా మనకు వచ్చి ఉన్నాడు. He has given us his righteousness and he took all our sins upon him. ఆయన ఒక నీతి మనకిచ్చి మన పాపాలు ఆయన తీసుకుని ఉన్నాడు. He started to walking and he has put this person on the donkey. దాని మీద వచ్చిన ఆయన దిగి ఆ దాని మీద మనల్ని కూర్చోబెట్టి ఆయన నడుస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. And he has took him to a place of rest. సంరక్షించడానికి ఒక చోటుకి తీసుకెళ్లి ఉన్నాడు. Hallelujah. He took him into a place of rest. Oka manchi rest room daggariki teeskellanu and he paid the price for that. Athaniki avvalsina kharchanta kuda ine bharinchunnadu. Hallelujah. And he told, take care of him very well. And ikka enta cheppanante jagrattaga ayanam chusukondi. Don't condemn him. Ani ee rakamga kuda nindinchavaddu. Don't ask him anything. Ani emi adagavaddu. Don't ask him to pay anything. Emi kattamani chellinchamani adagavaddu. If anything is there when I come back in my return I will pay.
ఇప్పుడు ఇంకేమైనా కావాల్సి వస్తే నేను ఇప్పుడు ప్రయాణానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చినప్పుడు నేను అదే చెల్లిస్తాను. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. హల్లెలూయా. హీ రిడీమ్ బై హిస్ బ్లడ్. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి ఉన్నాడు. His spirit and has given us the eternal life. ఆయన ఒక పరిశుద్ధాత్మ మన దగ్గర పంపి ఆయన మనకి నిత్య జీవాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. And he has given us a perfect rest in this earth. ఇంకా చెప్పాలంటే ఆయన మనకి ఈ యొక్క భూమి మీద సుఖమైన మంచి ప్రశాంతత ఇచ్చి ఉన్నాడు. He paid the price. ఆయన ముందుగానే వెల చెల్లించి ఉన్నాడు. Totally and completely. మొత్తంగా వెల చెల్లించి ఉన్నాడు. Hallelujah. 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 That includes the restoration in every area of our life. Hallelujah. ప్రతిది కూడా ఆయన చెల్లించి ఉన్నాడు. Any area. ఎక్కడ ఏ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. Today I challenge you. నేను ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. బిలీవ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు చేసిన ఆయన పని మీద మీరు నమ్మకం ఉంచండి. బిలీవ్ దట్ క్రైస్ట్ హస్ రిడీమ్డ్ మీ టోటలీ అండ్ కంప్లీట్లీ. దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు పే. నేను ఏమి చెల్లించాల్సిన వెల లేదు అని మీరు నమ్మి దేవుడు నా కోసం వెల చెల్లించి ఉన్నాడు ఒక్కటే మీరు నమ్మండి. బిలీవ్ దట్ ఐ యామ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. నమ్మండి, నేను క్రీస్తులో సుఖముగా నేను ప్రశాంతంగా ఉండి ఉన్నాను. It is not that I need to do something and to, you know, please him, but it is he who is go, he is it is who it is he who already paid all the price for me to live and take rest in that place. ఏదో చేసి ఆయన ఒప్పించాలని మనం చేయడానికి ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ మీ కొరకు వెల చెల్లించేసి మన అందరి కొరకు ఆయన వెల చెల్లించేసి ఉంటున్నారు. హల్లెలూయా. ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టుడే బిలీవ్ that Christ, if it is in a finance, I always used to tell, for my sake, Christ became poor. Hungry on the cross. He became poor to make me rich. Remember this grace of God. Hallelujah. By his stripes, I am healed. And I have received the righteousness as a gift. Hallelujah. It is not your work that will make you rich. It is his grace that will make you rich. ఆయన కృప మాత్రమే మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టబడుతుంది. When we have his grace upon our life, we will grow from victory to victory. ఆయన కృప మన జీవితంలో ఉన్నట్లయితే మనం అత్యధికంగా ముందుకి ఒక మంచి విక్టరియస్ లైఫ్ లో మనం ముందుకు వెళ్తుంటాం. Hallelujah. When we have the grace of God in our life, we will find favor in every area of our life. దేవుని కృప మన జీవితంలో ఉంటే ప్రతి విషయంలోనూ మనము ముందుకు వెళుతూ అభివృద్ధి పొందుతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఐ కెన్ టెల్ ఫ్రమ్ మై లైఫ్. నేను నా జీవితాన్ని బట్టి నేను చెప్పగలను. ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ 1200 రూపీస్ సాలరీ. నా జీవితంలో నా ఒక ఉపాధి 1000 రూపాయల దగ్గర నుండి మొదలుపెట్టింది. ఇట్స్ నాట్ వెరీ లాంగ్ బ్యాక్, మేబీ లైక్ 14 ఇయర్స్ బ్యాక్. ఇది ఎప్పుడుదో కథ కాదండి, 14 సంవత్సరాల క్రితం జరిగింది. ఓకే, ఐ స్టార్టెడ్ విత్ 1200 రూపీస్. My first increment after 6 months was 300 rupees. తర్వాత నాకు వచ్చిన ఇంక్రిమెంట్ ఎంత అంటే 300 మాత్రమే వచ్చింది. ఓకే, సో యు నో ఐ యూస్ టు గో టు ద టాప్ ఆఫ్ మై హౌస్ ఆన్ ద రూఫ్. ఐ జస్ట్ యు నో ఓపెన్ మై హ్యాండ్స్ అండ్ ఆస్క్ గాడ్, ఈస్ దిస్ వాట్ యు డిడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్, ఈస్ దిస్ హౌ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు బి. బికాజ్ యు నో మై పేరెంట్స్ థాట్ యు నో ఐ యామ్ నో హీ వెంట్ టు క్రిస్టియానిటీ. I know they thought, you know, he's in a disappointment, nothing good is happening in his life, but God has, you know, given me a faith. Go to him and ask. I used to ask him, God, is this what you did on the cross for me? Now I can boldly tell, the salary what I am, you know, getting is almost like because what hundreds and hundreds fold than what I was used to get those days. But I trusted in one thing, it is not my, you know, education. I, you know, already shared that, right? I not passed the exam because I wrote. I got a question paper. I don't know what to write. Okay? I wrote the questions. I left the pages. At the end, I wrote, my God, Jesus Christ will answer all my questions. I fold the paper and I give one. After 3 months, the result came. I was passed. Hallelujah. Today, I cannot boast about my study, my qualification. Today, what I am, okay, so today what I am is a result of God's grace working in my life. Hallelujah. So, you know, I challenge you.
What we need is His grace. Believe in His ability for you. Believe that He paid the price for you. That records all the area of your life, including the family life, including your education, including your business, your job. Which area you want the progress? Receive His favor there. దేవుని వైపు మనము నమ్మకం ఉంచినట్లయితే ఏ విషయమైనా అవ్వచ్చు. ఎలా అయితే బ్రదర్ కి ఆయన ఏమి లేని స్థితిలో దేవుని వైపు వచ్చి ఇదే నువ్వు నాకు ఇక్కడ నుండి మొదలు పెడతావు అన్నప్పుడు ఆలోచించకుండా దేవుడు 100కి 100 ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితుల్లో దేవుడు ఉన్నతంగా తీసుకెళ్లి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏవైతే ఫైనాన్షియల్ అవ్వచ్చు, చదువుల విషయం అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదైనా అప్పటికీ దేవుని మీద నమ్మకం అనేది Hallelujah. Because I understood one thing, this Christ already paid the price and put that person into the rest. He was absolutely in a rest state, eating what they are giving, till He comes back. Hallelujah. In my return, He says, in my return, that shows the hope. Our second coming of Jesus Christ. Hallelujah. If anything is left, you can. That's why Bible says, we can. No one can condemn a person who is in Christ, because He said, "In my return, if anything is left, I will command it." Hallelujah. This is what the love of God. Hallelujah. 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 The Adam was almost in a death state. He has some life left in him. If this Samaritan or the Jesus Christ, okay, was not okay, what might have happened? We all might be in a death state and we all put into Jericho. That is below the sea level. That is 800 feet below the sea level. That shows the eternal hell for us. Hallelujah. But Bible says in the book of Hebrews, at the right time, God has sent His Son. Hallelujah. In the book of Hebrews, it says, on the right time, God has sent His Son for us. Hallelujah. Hallelujah. He first ministered to His wounds. He healed. He shown the compassion. He shown the mercy. He shown the love. It is not based on the state of this person. But agape love is God's nature. And His kindness, His character. He cannot change that character for somebody. Hallelujah. Whether you love God or not, He is loving you. Hallelujah. Our life might not be in a standard where we can please God or love God with all our strength, all our mind, all our will. It is not possible. It is absolutely not possible for a man to show this love. For example, okay, I'll tell you. We tell, I love Jesus. Okay. If somebody scolds you for something, immediately you won't get angry on that person. You get angry on God only. Any reason in our life, we immediately what? God. Correct, right? If somebody did something wrong to you, God, why you done to me? ఏదైనా వ్యక్తి మన విషయంలో ఏదైనా తప్పుగా ఏదైనా చేశారంటే ఆ వ్యక్తిని నిందించాము. వెంటనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ దేవా నన్ను ఎందుకు ఇలా చేసావు అని దేవుడు నిందించడం మొదలు పెడతాం. సో ఈవెన్ దో వి లవ్ గాడ్ మెనీ టైమ్స్ వి
our state of love is going up and down. So our love is based on situations and the circumstances. On the day when we get salary, we love God. Last 1 week, God, why you have given me this job? I should need money like that. So last 1 week, we'll be fighting with God. Hallelujah. When the boss appreciates us, we thank God. Thank you, Lord, your favor is with me. When the same boss scold us, immediately we tell, God, what is this happening? Why you are doing like this to me? Hallelujah. This is what our love. But even though we are very weak, hallelujah, but the one who loved us is loving with a perfect divine love. Hallelujah. That is his natural state. He is loving us with an everlasting love. Jeremiah says in the book of his book in 31st chapter, I am loving with an everlasting love. Hallelujah. That is what the God's love means. It is not based on our effort, our character, our good thing, our bad thing. In front of God's love, our weaknesses, our state is not matter. Hallelujah. The person who was wounded on that way is an unknown person to this Samaritan man. Hallelujah. He also had the will like the same priest and the Levite to depart this person and go on his way. But he is love. And love means, you know, I already told, it willfully demonstrate on the time of need. అది ప్రేమ అనేది ముందుగా తెలియపరచండి ఇష్టపూర్వకంగా మన ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించి కనుపరిచే విధంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో వేర్ ద లా ఫెయిల్డ్ ద లవ్ ఆఫ్ గాడ్ సక్సీడెడ్. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఓడిపోతుందో ప్రేమ అనేది క్రీస్తు ద్వారా నిలబడుతుంది. బికాస్ దట్ లవ్ ఈస్ డెమోన్స్ట్రేటెడ్ త్రూ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రేమ అనేది ఆయన ఇచ్చిన కుమారుడి మీద క్రీస్తు మీద మాత్రమే కట్టబడింది. హల్లెలూయా. దట్స్ వై అపోస్టిల్ పౌల్ సేస్ బోల్డ్లీ, హూ ఆర్ వాట్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ దిస్ లవ్. అందుకని అపోస్టిల్ అయిన పౌల్ చెప్తూ ఉన్నారు, ఆయన ఈ ప్రేమ ఎవరు నా నుండి విడదీయగలరు. హల్లెలూయా. ఇట్ ఇస్ నాట్ దట్ వీఆర్ హోల్డింగ్ హిస్ హ్యాండ్, ఇట్ ఈస్ హీ హూ ఇస్ క్యారింగ్ అస్. ఆయన నన్ను నడిపిస్తున్నాడు అనే విషయం ఆయన తెలియపరచు. ఇట్ ఈస్ హీ హూ ఇస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్. He has promised, I never leave you, I never forsake you. Hallelujah. He is a good shepherd. He is a good healer. Hallelujah. He is our provider. He is an all-in-all God and Lord of our life. Hallelujah. There is no area in our life which cannot be changed by our God. Hallelujah. Don't handle your life by yourself. Hallelujah. Start to believe in the finished work of God and enjoy the rest of God.
దేవుడు ఆల్రెడీ కంప్లీట్ చేసిన పని మీద ఉంచండి, దేవుడిని నమ్మండి. హల్లెలూయా. అండ్ టేక్ రెస్ట్. అండ్ ఆ రకంగా ఏదైతే ఆ వ్యక్తి కుటుంబ దగ్గర రెస్ట్ తీసుకున్నారో, మనం కూడా ఆ రకంగానే ఈ లోకంలో చక్కగా ప్రశాంతత పొందుకుని ఉంటాం. హల్లెలూయా. అవర్ లైఫ్ ఇస్ టు టెల్ ద గుడ్నెస్ ఆఫ్ దిస్ గుడ్ సమరిటన్ అండ్ రెస్ట్. మన బాధ్యత ఏంటంటే ఈ రకంగా సమరయుడు అంటే క్రీస్తు చేసిన ఏ రకంగా ఉంది, అలాగే ఇతరులకి కూడా తెలియపరిచి ఉన్న రెస్ట్ గురించి తెలియపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద లవ్, లవ్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ వాట్ ద డివైన్ లవ్. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద పర్ఫెక్ట్ లవ్. ఇది స్పష్టమైన ప్రేమ. హల్లెలూయా. ఇన్ ద మేబీ ఇన్ ఆఫ్టర్ సమ్ వీక్స్ విల్ సీ ఫర్దర్ మోర్ ఆన్ గాడ్స్ లవ్. దెన్ విల్ సీ how God's love will work in us, how God has imparted his love. Okay, because it's a very big subject. So today we just saw from one parable how God demonstrated his love. There are many parables. We'll try to study one by one. Okay, so let us stand in the presence of God. Thank you, Jesus. Thank you, Jesus.